వెల్కమ్ టు తెలుగు డైలీ న్యూస్. ఇవాళ న్యూ అప్డేట్ ఏమనగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి చాలా వస్తువు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్ తదితర వస్తువులను పెంచేస్తున్నాయి వ్యాపార సంస్థలు. ఇక వేసవి కాలం ఉండడంతో ఏసీలు, టీవీ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పలు ఉత్పత్తులతో ఉండే ముడి సరుకులు ధరలు పెరగడంతో ఆ భారాన్ని ప్రజలపై మోపమున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏసీల టీవీలు తయారీకి కావలసిన విడి భాగాలు భారత్ దిగుమతిలో ధరలు పెరగడంతో ఏప్రిల్ నుంచి సదరు సంస్థలు ధరలు పెంచనున్నాయి. మరోవైపు దిగుమతి చేసుకునే విడి భాగాలపై కేంద్ర ప్రభుత్వం 2021-2022 బడ్జెట్లో కస్టమర్ డ్యూటీ పెంచింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఏసీల ధరలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమే. ఏసీ ఒక ఏసీకి 200 నుంచి 1000 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం కలిపి కనీసం 3% నుంచి 5% వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏసీలు మాత్రమే కాదు, రిఫ్రిజరేటర్లు, ఎల్ఈడి టైల్స్, మొబైల్ ఫోన్లు ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. టీవీ ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి టీవీ ధరలు కనీసం 2000 నుంచి 3000 మధ్య పెరిగే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక టీవీ ధర 3000 నుంచి 4000 పెరిగింది. టీవీ, ఫ్యాన్ల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. మరోవైపు కస్టమర్ డ్యూటీ పెరిగింది. వీటితో పాటు కాపర్, అల్యూమినియం, స్టీల్ లాంటి ఇన్పుట్ మెటీరియల్ ఛార్జ్ కూడా పెరిగాయి. రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. ఇవన్నీ కలిపి టీవీ ధరలు పెరగడానికి కారణమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కస్టమర్ డ్యూటీ పెంచడంతో పాటు సోలార్, ఇన్వర్టర్లు, లాంతర్లు, ఆటోమొబైల్స్, స్మార్ట్ ఫోన్ ఛార్జర్స్, లిథియం ఇలా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు మరింత భారం కానుంది. ఇప్పటికే మండిపోతున్న ధరలతో జనాలు అత్తలాకుతలం అవుతుంటే ఏప్రిల్ నుంచి మరి కొన్నిటి ధరలపై పెరుగుతుండటంతో ప్రజలను చెందుతున్నారు. ఇవే కాకుండా వాహన రంగంలో కూడా బైకులు, కార్లు, ఇతర వాహన ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి పెంచుతున్నట్లు ఇప్పటికే సదరు వాహనాలు తయారీ సమస్యలు ప్రకటించారు.